రాష్ట్రం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు తెరాస పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావు, అరికెళ్ల తిరుపతిరావు, తుమ్మలపల్లి దానేశ్వరరావు, రత్నం రమాకాంత్, ప్రభోద్ రవికుమార్, గంగా భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని వర్గాల వారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం బద్ధంగా నడిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి 130వ జయంతిని ఈరోజు భద్రాచలం టౌన్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ఈరోజు రాజ్యాంగాన్ని ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో పొందపరిచిన అన్ని అంశాలను ఈరోజు రాజ్యాంగంలో ఆ రోజుల్లోనే ఆలోచించి ఆ రోజుల్లోనే ఒక దేశంలో వెళ్ళి పెద్ద ప్రశ్న చేసి ఈరోజు మన ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు పేద ప్రజలు మరియు గిరిజన మరి ఎస్సీ ఎస్టీ కమిటీ బీసీ వర్గాల్లో ఈరోజు ఉండటానికి దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండి ఈరోజు ముందుకు నడిపి ఈరోజు మన జయంతి 130వ జయంతి జరుపుకుంటాం. ఆ రోజుల్లోనే రాజ్యాంగం ఉండకపోతే ఈరోజు ఈ కులాల వారు కానీ ఈ రిజర్వేషన్లు కానీ ఏ విధమైంది ఉండేది కాదు. ఆ రోజుల్లోనే ఈ ఎస్సీ ఎస్టీ కమిటీ వెనకబడి ఉన్నారు. ఇది ఖచ్చితమైన జనాభా ప్రాతిపదికన ఒక రిజర్వేషన్ ఉండాలని రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అదే ఆయన రాసించుంటాపోతే ఈరోజు ఇక మన ఏవైతే వెనకబడిన కులాలన్నీ కూడా వెనకబడాయి. ఈరోజు మనం ఈరోజు ఆయన స్ఫూర్తితో ఈ పేద వర్గాలు ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి మరి ఇలాంటి వ్యక్తి మనకు ఒక దేవుడిగా ఉండి ముందుకు నడిపి ఆ రోజుల్లోనే ఈరోజు కూడా అందరి ముందు వెళ్ళిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా భద్రాచలపట్నం టీఆర్ఎస్ మండల కమిటీ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాకుండా యావత్ ప్రజానీకానికి మార్గదర్శిగా ఉండాలని రాజ్యాంగాన్ని శాసనాల ద్వారా ఈ పాలన అందించడానికి మహోత్తరమైన కార్యక్రమం తీసుకొని ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగంలో పౌరుని యొక్క హక్కులను గుర్తు చేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి అతని హక్కులను ఏ రకంగా అయితే వినియోగించుకోవాలో ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రకారంగానే ఈరోజు పరిపాలన ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అట్లానే విజ్ఞానాన్ని అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు పంచి ఏదైతే విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానం ద్వారానే మనిషి యొక్క అభివృద్ధి ఉంటుందని రాజ్యాంగంలో పొందుపరిచి ఈ దేశంలో మహోన్నతమైన వ్యక్తిగా ప్రజలకు ఒక మార్గదర్శిగా నిలబడి ఉన్నారు. అట్టి మహానుభావుడి జయంతిని ఈ సందర్భంగా జరుపుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అట్లానే భద్రాచలపట్నంలో తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ కమ్యూనిటీలను మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని వర్గాలను అంబేద్కర్ కమ్యూనిటీలు ఇవ్వలేదని దాన్ని నిర్మించడం లేదని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ అంబేద్కర్ కమ్యూనిటీలు ఆగటం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఈ 5-6 మాసాలలో తప్పనిసరిగా అంబేద్కర్ కమ్యూనిటీలను మా మంత్రి గారి ద్వారా నిర్మించుకుంటాం అని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడున్న
దళిత సోదరులకు తెలియజేస్తున్నాం. అట్లానే బీపీఎల్ ద్వారా అంబేద్కర్ చుట్టూరు ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ గారికి ఫౌంటెన్ మా గౌరవ ఎంఎల్సి బాలసాని లక్ష్మణ గారు బీపీఎల్ వారితో మాట్లాడి ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. అది కూడా త్వరలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా టిఆర్ఎస్ పార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.